రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్ వినియోగంకు అనుగుణంగా విద్యుత్ ఉద్యోగుల పని కూడా ఎక్కువ కావడంతో పనికి తగ్గ వేతనం ఉండాలని 1973 నవంబర్ 30న పోరాడి స్వర్గీయులైన ఎస్ఏఎస్ కామేశ్వరరావుకు రామచంద్రాపురం డివిజన్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ఘన నివాళులు అర్పించారు. ఈ వర్ధంతికి రిటైర్డ్ ఫోర్మెన్ భోషణం పేదలకు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో డిఈ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల వేతనాల విషయంలో విరోచితంగా పోరాడి ఆత్మార్పణం చేసుకున్న ఘనత మన నాయకుడు ఎస్ఏఎస్ కామేశ్వరరావుకు మాత్రమే చెందిందని, అలాంటి మహోన్నత వ్యక్తి వర్ధంతి ప్రతి సంవత్సరం రామచంద్రాపురం డివిజన్ విద్యుత్ ఉద్యోగులు నిర్వహించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. ఒక చరిత్రాత్మకమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సమాజ పోకడని మార్చి పరోపకారం అన్నది ప్రతి వ్యక్తి నేర్చుకుని మన కష్టంగా భావించే వ్యక్తులు ఈ సమాజంలో ఎక్కువగా ఉండాలని, అలాంటి అందరి కోసం అందరూ పట్టండి, ఎవరు కష్టం వచ్చినా కష్టం వచ్చినా. ఈరోజు స్వర్గీయ శ్రీమాన్ ఆదిపట్ల కామేశ్వర శాస్త్రి కామేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయన 1973 నవంబర్ 30న కార్మికుల యొక్క సమస్యల కోసం విద్యుత్ సౌదాలో ఆయన బలిదానం తీసుకోవడం జరిగింది. సమస్యలు సాల్వ్ కోసం ఆయన ప్రాణత్యాగం కూడా సిద్ధపడి ప్రాణత్యాగం చేశారు. ఆయన చేసిన ప్రాణత్యాగం వల్ల వెంటనే మేనేజ్మెంట్ స్పందించి కార్మిక సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసి ఈ కే రివిజన్ అనే దాన్ని ఆయన కోరుకున్న విధంగా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంతకుముందు ఉన్న చాలీచాలని జీతాలతో ఉండే విద్యుత్ కార్మికులు అండ్ ఎంప్లాయీస్ కూడా మంచి జీతాలు తీసుకోవడానికి ముఖ్య కారకుడు కామేశ్వరరావు గారు. అప్పటి నుంచి కూడా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని కార్యాలయంలో కూడా ఘనంగా జరుపుకుని ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉండి ఆయన బాటలో అందరూ కూడా విద్యుత్ కార్మికులు నడుచుకుని ఐక్యతంగా ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా ఒకరోజు ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు రామచంద్రపురం డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కలిపి, ఈ డివిజన్ కార్మికులందరూ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఘనంగా చేసి ఈరోజు అన్నదానం వస్త్రదానం కూడా చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అన్ని చోట్ల కూడా ఘనంగా చేయాలని కోరుకుంటూ సెలవు చేశారు. అందరినీ పిలిచాడు వేది బోర్డు సమయంలో, ఈయన పిల్లలేదు ఇంచేతంటే రికగ్నైజర్ కాలేదు, అయినప్పటికీ నేను వెళ్తానని చెప్పేసి వెళ్తుంటే అన్నా నేను వస్తానన్నాను రావద్దు, ఎవరు నా కూడా రావద్దు అంటే అప్పటికే ఆయనకి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది ఆయనకి. లోపలికి చీఫ్ ఇంజనీర్ లోపలికి స్లిప్ పంపించే స్లిప్, నా కోరికలు ఇవి, ఇది జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటామని దాంట్లో రాశాడు. అంతకుముందు ఎవరికి తెలియదు. ఆ స్లిప్ అటెండర్ ఏం చేశాడు, తీసుకెళ్ళి ఇచ్చాడు. తీసుకెళ్ళిస్తే చీఫ్ ఇంజనీర్ అన్నాడు, కాంపిస్తారావా ఎవరికి పోయా ఏదో చెప్తుంటాడు అని చెప్పేసి ఆ స్లిప్ అర్థం కింద పెట్టాడు. చదవకుండా 5 గంటల 1 నిమిషం అయింది అప్పటికీతం తెచ్చుకున్నటువంటి సీసాలో ఉన్నటువంటి పెట్రోల్ కిస్తాలు పోసేసుకుని పోగం చేశాడు. మమ్మల్ని అందుకే రావద్దన్నాడు, ఎవరిని రావద్దన్నాడు, భార్యకే చెప్పకపోతే మాకెందుకు చెప్తాడండి, ఆయన భార్య పిల్లలకే చెప్పలేదు. అది జరిగిన సంగతి. ముందు ఎవరు కూడా ఇతని మీద రికగ్నేషన్ కాలేదు కనుక ఇతని చాలా చిన్న చూపు చూశారు. అయినప్పటికీ మహానుభావుడు
మనకందరికి కూడా 100 రూపాయలు తిరిగితే గొప్ప అనుకునే మా రోజు అప్పుడు రోజుల్లో వేలు తెలిపి పెరిగాయి. అందరికీ అన్ని డివిజన్కి ఎస్ఐ ఆఫీసర్కి ఇంతంత మెసేజ్లు పంపించారు. ఇంత కామేశ్వర చెప్పింది అన్నీ అంగీకరించాం. అది పొద్దున్నే వచ్చింది. పొద్దున్నే నానా గొడవ చేద్దామని బయలుదేరాం మేము. బయలుదేరితే ఈ కాగితాలన్నీ టేబుల్ మీద ఉన్నాయి. ఇక్కడ వచ్చా మిగతా వాళ్ళందరూ కూడా ఆ కాగితం ఏంటంటే ఇలా టెలిగ్రామ్ వచ్చింది ఇలా నుంచి ఒప్పుకున్నామని అలాగా అని చెప్పేసి ఆ కాగితం చూసి నాకు ఎంత వచ్చిందిరా, నీకు ఎంత వచ్చింది, నీకు ఎంత వచ్చింది, మానవ నైజం అండి ఇది అని అంత సలారిపోయింది. పెద్ద గొడవ చేద్దామని వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు చూసి ఏ అంతకన్నా ఎక్కువ చెప్పాను నేను. తర్వాత ఏం చేద్దామని వచ్చినప్పుడు ఎంత పెరిగిందో అంతా కూడా వాళ్ళిద్దరు పిల్లలకి, ఇద్దరు కొడుకులు భార్య ఇచ్చేద్దామన్నాం. అలాగే ఈమె ఇచ్చేసాం. ఆ రోజుని 4 లక్షలు ఎంతో వచ్చింది. వాళ్ళ కొడుకు పేరు మీద భార్య పేరు మీద ఇచ్చాం. జరిగిన సంగతి నేను ప్రత్యక్ష సాక్షి అంటే అనమాట. అంతకంటే ఎక్కువ మాట్లాడినాం ఎందుకంటే కాలాతీతం అయింది. తర్వాత ఇప్పుడు వచ్చినా మాట్లాడతాం. ఈరోజు కార్మిక రత్న స్వర్గీయ శ్రీమాన్ ఆదిపట్ల సూర్య కామేశ్వరరావు గారి 49వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ రామచంద్రపురం డివిజన్లో జరుగుతుంది. ఆయన ఈ విద్యుత్ సంస్థలోని ఉద్యోగుల కోసం ఆయన 1973 నవంబర్30 ఆత్మతర్పణం చేయడం జరిగింది. వారి సంస్మరణార్థం ప్రతి సంవత్సరం కూడా మన ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రతి విద్యుత్ సంస్థలోని ప్రతి ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఆయన చేసిన ఆత్మ తర్పణం ప్రతి ఈరోజు ఇక్కడ ఉద్యోగం చేస్తున్న ప్రతి అనుభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క ఆయన యొక్క ఆత్మతర్పణమే జరిగింది. వారిని ఘనంగా నివాళులు అర్పిస్తుంటూ వారు ఏదైతే బాటలో నడిచారో అలాగే అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా ఐక్యమత్యంగా పనిచేసి ఆయనకి మేము విజయం సాధించినప్పుడు ఆయన నిజమైన నివాళులని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం పేదలకు మరియు ఈ వస్త్రదాన కార్యక్రమం చేస్తున్న మా డివిజన్లోని ప్రతి ఉద్యోగికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.